భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ కర్ణాటకలో పోటీ చేయడం లేదు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కావచ్చు దేశవ్యాప్తంగా లేకపోతే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ముందు చూసుకుందాం తర్వాత బయట చేద్దాం ఎలాగో కుమారస్వామి గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా సో ఈ నేపథ్యంలో బయట నుంచి బాహటంగా మద్దతు ఇస్తా ఉన్నటువంటి మాట హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి ఉంది బయట నుంచి మేము మద్దతు ఇస్తున్నాం అక్కడ ప్రచారంలో పాల్గొంటారా లేదా సంగతి పక్కన పెడదాం ఈ నేపథ్యంలో అంత నాకు తెలిసి మురళి గారు నాకు అర్థమైంది నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే ఈ బిఆర్ఎస్ ఒక పార్టీని మళ్ళీ కర్ణాటకలో నేను ఇంట్రడ్యూస్ చేస్తే నాకు వచ్చిన లాస్ట్ టైం వచ్చిన 30 సీట్లు కూడా రావేమో అందుకే కుమారస్వామి గారు ఇక్కడ రాకండి బాబు అన్నట్టు ఉన్నారు నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఏం సక్క చేసిరండి ద్రవ్యోల్బణం చూసినా ఈరోజు లేటెస్ట్ న్యూస్ ద్రవ్యోల్బణంలో ఇన్ఫ్లేషన్ లో దేశం మొత్తం మీద కన్సిక్యూటివ్ గా లాస్ట్ 3 మంత్స్ నుంచి హైయెస్ట్ టాప్ 1 లో ఉన్నారు నంబర్ 1 లో ఉన్నారు పాల రేట్లు పెరిగినాయి కూరగాయల రేట్లు పెరిగినాయి బియ్యం రేట్లు పెరిగినాయి నూనె రేట్లు పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి వాటర్ బిల్లులు పెరిగినాయి బస్ ఛార్జీలు పెరిగినాయి ఏం పెరగాలే అన్ని పెంచేసారు పోనీ అన్ని ఆదాయ ప్రమాణాలు జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని చెప్తున్నారు బిఆర్ఎస్ నేను అదే అంటున్నాను అన్ని పెంచి ఏమన్నా రాష్ట్రం ఆదాయం పెంచిరా పోనీ రాష్ట్ర ఖజానా నిండుందా అంటే అట్లా కూడా లేదు రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ అయిపోయింది రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది పోనీ ఉద్యోగస్తులకు కరెక్ట్ టైం కి జీతాలు ఇస్తున్నారు అంటే ఉన్న సొంత ఉద్యోగులకే జీతాలు ఇస్తలేరు మీకు తెలుసో తెలియదు ఈ వైద్య విధాన పరిషత్ లో డాక్టర్లు ఉంటారు ఆ డాక్టర్లకు ఈరోజు నిన్న 14 తారీఖు 15 తారీఖు దాకా కూడా జీతాలు ఇవ్వలే డాక్టర్లకు జీతాలు లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తారండి మరి ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మా సింగరేణిలో ఇంతవరకు ఆ సింగరేణిలో 4500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండేనండి ఎప్పుడు ఆ 4500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త పోయి ఇప్పుడు ఉల్టా 3500 కోట్లు అప్పైంది వాళ్ళకి ఆ అట్లా పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాస్ చేస్తున్నారు మరి దేన్ని దేన్ని తీసుకొని చెప్పుకుంటారు కర్ణాటకలో మరి కుమారస్వామి నాకు నా దోస్తులు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించడం చెప్పుకుంటాడా అట్లా చెప్పుకోనికి లేదు కదా అందుకే ఆయన వద్దన్నట్టున్నాడు వద్దన్నా కానీ వీళ్ళు కాము అయిపోయినట్టున్నారు ఏదో బయట నుంచి మద్దతు ఇస్తానట్టు ఉన్నారు అంతే ఉంటది ఇంకేముండదు మురళి గారు పెద్దగా ఆలోచించారు మనం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన రామ్ కోటి గారు అనుకుంటా ఆయన స్టార్టింగ్ పాయింట్ ఒక పాయింట్ మెన్షన్ చేసిండు ఏమనంటే భారతదేశం నుండి బీజేపీని పారద్రోలుతాం అదే మా లక్ష్యం ఇదే అన్నట్టున్నారు సోదరుడు నేను మరి భారతదేశం నుంచి బీజేపీని పారదోలుతారా మీరు అవుతారా మీకు అంత ఉందా మీరు తెలంగాణ అనే ఒక చిన్న రాష్ట్రంలో ఒక తోకలో ఆ కొండ అంతా తోకలో కొండ అంతా రాజకీయాల్లో రాజకీయాల్లో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అనేది జాతీయ పార్టీలు కాన్ఫిడెన్స్ ని కాన్ఫిడెన్స్ ఏమంటారు ఒక గుజరాత్ లో మిమ్మల్ని ఓడగొడతాము లేకపోతే మీరున్న ఈ మా యూపీలో ఓడగొడతాం అంటే దాని కాన్ఫిడెన్స్ అంటారు భారతదేశం నుంచి పారద్రోలుతాం అంటే ఎడికి పారద్రోలుతారు ఇక్కడ పంపిస్తారు మిమ్మల్ని మమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తారే నీ పంపండి మరి పాకిస్తాన్ తీసుకురావాలనే ఇక్కడికి అట్లా కాదు ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆయన ఉండింది కాబట్టి చాలా అబ్జెక్షన్ గా ఉండింది కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే భారతదేశాన్ని అత్యంత సుభిక్షంగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుందండి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల నుంచి పోరాడుతుంది స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా పోరాడుతుంది దేశం భారతదేశం యొక్క ఆదాయం 10 లక్షల కోట్లు ఉండే 10 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్ల ఆదాయంతో స్వయం సమృద్ధిగా చేసింది ఇప్పుడు భారతదేశము అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాలతో పోటీ పడుతుంది ప్రతి దాంట్లో పోటీ పడుతుంది మీరు దేంట్లో ఉన్నా మీరు పోల్చుకోండి దాని గురించి మీరు సెపరేట్ మళ్ళీ డిబేట్ పెట్టండి కావాలంటే అన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తా సోదరా భారతదేశం నుంచి కాదు కదా కనీసము మీరు ఒక్క మనిషి ఉదయంలో నుంచి ఒక సామాన్య జీవన్ కర్ణాటకలో కర్ణాటక భారతీయ జనతా పార్టీలో జగదీష్ షెట్టర్ కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాదాపుగా ఒక 40 నుంచి 50 మందికి సిట్టింగులకు సీట్లు కేటాయించకపోవడం కానీ లేకపోతే ఆశించిన స్థాయిలో సీనియర్ నేతల్ని పక్కన పెట్టడం కానీ కొత్త వాళ్ళకి లేకపోతే యూత్కి అవకాశం ఇవ్వడం లేకపోతే ఒక కొత్త ముఖ చిత్రాన్ని కర్ణాటకలో ఆవిష్కరించాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం ప్లీజ్ అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి పోటీ చేయడం వల్ల కాకుండా జేడిఎస్ని అక్కడ ఇంకా బలోపేతం చేస్తే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాజకీయ సందిగ్ధం కావచ్చు లేకపోతే సీనియర్లు ఎగరవేస్తున్నటువంటి తిరుగుబాటు బావటం కావచ్చు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు మనం జేడిఎస్ను బలపరిస్తే అక్కడ కాంగ్రెస్ జేడిఎస్ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని చేస్తాయి కాబట్టి ఆ వ్యూహంలో భాగంగా సైలెంట్గా ఉన్నారనేటువంటి మాట ఏకీభవించచ్చు సార్ ఈ మాటతోటి మేబీ ఇప్పుడు చూడండి జేడిఎస్ కి మద్దతు ఇవ్వడం ద్వారా జేడిఎస్ కి ఏమైనా లాభం కలుగుతుందా ఇప్పుడు మద్దతు ప్రకటించినప్పటికీ కూడా జేడిఎస్ కి ఉల్టా నష్టమే జరుగుతుంది కానీ వాళ్ళకి లాభమేం లేదు
నాకు తెలిసి ఇప్పుడు మద్దతు పలకడం వల్ల కూడా ఒక రెండు సీట్లు పోతాయి, వీళ్ళకి రెండు మూడు సీట్లు మినిమం పోతాయి, అంటే 10% సీట్స్ పోతాయి. వాళ్ళకి వచ్చిన 30 సీట్లలో ఇప్పుడు 25-26 వస్తాయి అంతే. అది కూడా నాకు తెలిసి రావు ఈసారి. ఎందుకు మద్దతు ప్రకటించినందుకు, ఎందుకంటే ఈ మద్దతు పలికిన పార్టీ, వెనక నుంచి మద్దతు ఇస్తున్న పార్టీ చేసిన తటంగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మస్తు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ అని చెప్పుకున్నారా, ఈ పార్టీతో ఈ కుమారస్వామి గారు వచ్చిన రావు ఇంక ఈ కూడా ఇవ్వదని చెప్పేసి అవి కూడా సీట్లు ఇవ్వరు. అట్లుంటది పరిస్థితి. దాంట్లో ఏం లేదు, వ్యూహం ఏం లేదు. ఆ వ్యూహంలో వాళ్ళకే ఇప్పుడు బూమరాంగ్ అవుతుంది, బూమరాంగ్ అయిపోయి వాళ్ళకే నష్టం జరుగుతుంది. అంతే ఇంకేం ఉండదు ఆడ. కాకపోతే బీజేపీ పార్టీ చూడండి, మీకు విషయం తెలుసో లేదో, గత 10 సంవత్సరాల నుంచి కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. 6.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. 6.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తీసేస్తే 3.5 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో వచ్చిన 3.5 సంవత్సరాల నుంచి మీరు కర్ణాటకలో చేసిన పనులు చూడండి. కొన్ని విషయాల్లో మేము బెంగళూరు దాటేశాం కదా అనేటువంటి ఒక రవి గారు, కొన్ని విషయాల్లో మేము బెంగళూరుని రవి గారు కొన్ని విషయాల్లో మేము బెంగళూరుని దాటేశాం కదా అనేటువంటి దానికి సంబంధించి తెలంగాణ నుంచి అభివృద్ధిని రోల్ మోడల్ గా తీసుకొచ్చి జేడీఎస్ ఓటు బ్యాంకు గా మలుచుకోవాలనుకునేటువంటి వ్యూహం కాదంటారా అది? నేను అదే అంటున్నాను, వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా జేడీఎస్ కి కావచ్చు, లేకపోతే మన కాంగ్రెస్ కి కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆ మీరు వచ్చిందల్లా మీరు ఒక విషయం చెప్తున్నారు, కొంతమంది నాయకులు అంటే మాజీ ముఖ్యమంత్రి తోటి సాటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా అంటున్నారు. ఎస్ చేరారు. ఇప్పుడు పార్టీ సిద్ధమ పార్టీ నియమం అది, ఎవరైతే ఆల్రెడీ అంటే అనుభవించారు పార్టీ పదవులు అనుభవించారు, దాని తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు గడిపారు, ఇప్పటికీ మనం కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలి, కొత్త యువతకు అవకాశం ఇవ్వాలి, పనిచేస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ముందు పోతుంది పార్టీ. ఇది కొత్త విషయం కాదు, ఇది పాత విషయమే. ఇప్పుడు పాత వాళ్ళకి ఇచ్చారనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో పోయారు ఆయన, ఏమైతుంది కాంగ్రెస్ లో పోతే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పరిస్థితి మీకు తెలుసు కదా. ఒక ఆయన బడ్జెట్ చదవమంటే పోయిన సంవత్సరం బడ్జెట్ చదువుతున్నాడు ఆయన, ఈ ఆయన పేరెందుకు గాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి బడ్జెట్ చదవమంటే పోయిన సంవత్సరం బడ్జెట్. జాతీయ పార్టీలో ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా జాతీయ పార్టీలో. అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం కంటే మరి సెన్సిబుల్ గా ఉండి కొంచెం పద్ధతిగా ఉండే యువకులకి ఇది ఇవ్వడం అవకాశం మంచిది కదండి. ఇప్పుడు అదే ఉద్దేశంతో మరి పార్టీ మా జాతీయ పార్టీ డిసిషన్ తీసుకుని దాని ప్రకారం రన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేక ఇప్పుడు ఏంది ఆ పాత వాళ్ళకి ఇచ్చేసి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి అంత గొడవలు చేసుకొని గ్రూపులు చేసుకొని ముఖ్యమంత్రి పైన ఇంకొక ఆయన అంటే వాళ్ళ పార్టీలో ఉన్న యువ నాయకుడు వచ్చేసి ధర్నా కూర్చుంటాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న యువ నాయకుడు ఏ వచ్చి ధర్నా కూర్చుంటాడు, అది మరి ఆయన ఛాన్స్ ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు అది ఆ రాష్ట్రంలో అంతర్గత అంతర్గత పరిణామం రాజస్థాన్. అది ఆ రాష్ట్రంలో ఇప్పుడు అదే జాతీయ పార్టీలో ముఖ్యమంత్రుల పరిస్థితి రవి గారు. జాతీయ పార్టీలో ఒక నిమిషం, జాతీయ పార్టీలో ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ రవి గారు, జాతీయ పార్టీలో ముఖ్యమంత్రుల పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉంటాయో తెలుసు కదా. పోటీ కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, జాతీయ పార్టీలు ఎప్పుడైనా మార్పు చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఆ రాష్ట్రాల పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి రవి గారు. జాతీయ పార్టీలలో అన్నిటినీ కలిపి ఒక దగ్గర మూడు అనలిస్తున్నారు సుజాత గారు, వారితో కూడా జాతీయ పార్టీ అన్నిటినీ మీరు కలిపేయకండి. మీరు మీకు సిపిఎంకి సిపిఎం కూడా జాతీయ పార్టీలే, మరి బీజేపీతో పోల్చుతారా? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి నిర్దిష్ట భావాలు ఉంటాయి రవి గారు. ఈ సమయంలో లాంఛనం చేస్తున్నారు సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం రవి గారు. పార్టీలు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటాయి.